नागर कर्नूल जिला कोल्लापूर पट्टणंलोनी एनटीआर चौरास्तालो नूतनंगा रेंडु अंतस्तुल भवनानिकि अनुमति तीसुकोनि अक्रमंगा आरु अंतस्तुल बिल्डिंग निर्माणं चेयडंतो अधिकारु बिल्डिंग्नु सीज चेशारु। ई अक्रम निर्माणंपै अधिकारुलु पलुमार्लु हेच्चरिंचिना कूडा विक्रम गौड् अनే व्यक्ति आरु अंतस्तुल निर्माणं चेशारनि तेलिपारु। అక్రమ నిర్మాణంతో పాటు రోడ్డును కూడా ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తేల్చారు। ప్రస్తానికి బిల్డింగ్ సీజ్ చేసిన అధికారులు కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు। కొల్లాపూర్ పురపాలక పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు। ప్రజలందరి సమక్షంలో ఎన్టీఆర్ టెర్రస్ నందుగల ఏరో బ్లాక్ నిర్మాణంలో జరుగుతున్న బిల్డింగ్ దగ్గరకు టాస్క్ ఫోర్స్ టీమ్ మేము నలుగురు ఉంటాము। టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులను మరియు అక్కడ ఇక్కడికి హాజరైతే అక్కడ కమిటీ సభ్యులు మరియు పురపాలక సంఘం సిబ్బంది మేమందరూ సారులు అన్నారు। ఇక్కడ హాజరైతే మాకు తెలిసిన వరకు శ్రీ విక్రమ్ గౌడ్ సన్నాస్ ఆంజనేయ గౌడ్ కొల్లాపూర్ గారు నూతనంగా ఆరు అంతస్తుల భవనము నిర్మాణం చేస్తున్నారు। ఇది నిర్మాణమునకు పురపాలక సంఘం నుండి ఫీల్డ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కు అనుమతి పొంది ఉన్నారు మున్సిపాలిటీ నుంచి। కానీ ప్రస్తుతము శ్రీ పి విక్రమ్ గౌడ్ గారు చట్టవిరుద్ధంగా నిర్మాణం చేసినందున పురపాలక చట్టం 2019 సెక్షన్ 181 ప్రకారము ఇది అక్రమ నిర్మాణమును మా సమక్షంలో అంటే మా టీం సభ్యుల సమక్షంలో తేదీ 25/5/2021 నాడు ఉదయం 11 గంటలకు సీజ్ చేస్తూ నేటి నుండి ఇది నిర్మాణము ఎలాంటి పనులు చేపట్టకుండా శ్రీత మున్సిపల్ కమిషనర్ పురపాలక సంఘం కొల్లాపూర్ గారికి ఆధీనపరచడం అయినది। పురపాలక సంఘం పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తానందు నిర్మించిన బిల్డింగ్ విక్రమ్ గౌడ్ గారి బిల్డింగ్ను ఈరోజు సీజ్ వేయడం జరిగింది। ప్రస్తుతము దానికి సిల్ట్ ప్లస్ 2 ఫ్లోర్స్కు పర్మిషన్ ఇచ్చింది। సిల్ట్ అంటే గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి, ప్లస్ 2 ఫ్లోర్స్ వాడుకోవచ్చు కమర్షియల్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది। కానీ ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే 6 ఫ్లోర్లు కట్టినట్టుగా అందరికీ కనిపిస్తుంది। ఈ ఫ్లోర్ను చాలాసార్లు కూడా హెచ్చరించినాం ఇది తప్పని, అయినా తను పట్టించుకోకుండా అక్రమంగా నిర్మించడం జరిగింది। కాబట్టి ఇంతకుముందు కూడా ఒక పంచనామా రాసి మేము తప్పు చేస్తున్నాం అని కూడా తెలపడం జరిగింది, ఓరల్గా కూడా చెప్పడం జరిగింది। ప్రస్తుతం ఈరోజు ఈ బిల్డింగ్ను మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది। ఈ ఫర్దర్ మేము ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ బిల్డింగ్లకు ఎవరు ఎంటర్ కావద్దు, ఎటువంటి కార్యకలాపాలు జరపద్దు, కన్స్ట్రక్షన్ చేయొద్దు, అట్లా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం। సీజ్ ఎంతవరకు సార్? ఫర్దర్ ఆర్డర్స్ మళ్ళా ఫర్దర్ మేము ఏం ఆర్డర్స్ ఇస్తామో చట్ట ప్రకారం ఏం చేస్తామనేది అప్పటి వరకు దాంట్లో ఎవరు కూడా వెళ్ళదు। ఇక్కడ నిర్మాణంతో పాటు మళ్ళీ సెట్ బ్యాక్స్ కూడా ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు। రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా కింద మా ఇచ్చిన పర్మిషన్లో 3 మీటర్లు ఎడ్జింగ్ జరిగి మళ్ళీ 1 మీటర్ వదిలిపెట్టి సెట్ బ్యాక్ కట్టాల్సింది। బోత్ సైడ్స్ అంటే మిగతా 3 సైడ్లు కూడా ఫ్రంట్ సైడ్ 3 మీటర్లు ప్లస్ 1 మీటర్ అంటే 4 మీటర్లు, 3 సైడ్లు కూడా 1 మీటర్ సెట్ బ్యాక్ ఉంది। ఆ కార్నర్ లాస్ట్ కార్నర్ కూడా క్రాస్ వచ్చింది, ఆ క్రాస్ మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు। ఆ క్రాస్ కూడా మా కార్యాలయం నుంచి ఇల్లీగల్ తీసుకున్న దానికి ఇప్పుడు మొత్తం బిల్డింగ్ సీజ్ చేస్తున్నాం, ఫర్దర్ ఏం చేయాలనేది చట్టపరంగా చేస్తాం। అప్పటి వరకు ఎవరు కూడా ఇందులో కార్యకలాపాలు ఏమి కూడా కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తెలుపుతున్నాం।